సార్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైల్వే టికెట్ రద్దు మరింత ఖరీదు, బుకింగ్ క్యాన్సిలేషన్ కు జీఎస్టీ విధింపు, కేంద్రం నిర్ణయం హోటల్ గదుల బుకింగ్ కు వర్తింపు. రైల్వే టికెట్ హోటల్ గది బుకింగ్ ను మీరు తర్చు రద్దు చేసుకుంటున్నారా? ఇక మీదట అది మీకు మరింత ఖరీదు. అంటే రద్దు చేసుకుంటే నేను ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే కూడా పన్నే కట్టన్నట. ఇది ఎక్కడ పన్నే? ఈ పన్నులు మంచినే వసూలు చేస్తారు, కానీ మరి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే జీఎస్టీ చేస్తారు కదా. ప్రయాణాన్ని మీరు అనుకున్నట్టే కొనసాగిస్తే మన తక్కువకి ఇస్తారా టికెట్? మరి నెల రోజుల్లోగా ఏపీకి 6756 కోట్లు కట్టండి, విద్యుత్ బకాయిలపై తెలంగాణకు కేంద్రం ఆదేశం. ఇందులో కరెంటు బాకీ అసలేమో 3441.78 కోట్లు, సకాలంలో కట్టనందుకు ఫైన్ 3315 కోట్లు ఫైన్. ఇది దుర్మార్గం, ద్రోహపూరిత చర్య అని మంత్రి జగదీష్. అచ్చా మనకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి కదా. మీకు ఏ మంత్రికి ఏ మంత్రి ఏ శాఖను యాదుకుందా మీకు ఎవరికి తెలియదు. ఇవి ఏకపక్ష ఆదేశాలు, న్యాయ పోరాటం చేస్తాం. ట్రాన్స్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడి, ఏపీఏ మాకు 12940 కోట్లు బాకీ ఉందని చెప్పి ఇవో కథ. ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశాలు ఇవ్వగా దానికి కౌంటర్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం లెక్కలతో సహా విడుదల చేసిన ప్రకటన ప్రకారం అటు ఏపీ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి రావాల్సినవి, ఏపీ ట్రాన్స్కో నుంచి రావాల్సినవి అని చెప్పి లెక్క దాటుకొచ్చింది మొత్తం. ఇది సేమ్ ఉద్యోగాల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా లెక్క చూపించింది. సేమ్ ఉద్యోగాల లెక్కనే. కేసీఆర్ మాటలు మన ఈడ మనతాన లేకనే ఆడబోయి అప్పు ఈడబోయి అప్పు ఎవడు బిత్తడా ఎవడేస్తాడా బొచ్చలని తిరుగుతా ఉన్నాము. మనకెవడని ఇచ్చేది చూకున్నా ఇన్ని రోజులు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇయ్యాలని ఎందుకు వచ్చినాయి? వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు వచ్చినాయి కాబట్టి ఉల్టా చోరు కొత్తవాళ్ళకుంటూ ఉంటాయి అన్నట్టు ఉంటుంది అన్నట్టు. బీజేపీ ముక్తు భారత్, వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రతిజ్ఞతో కదలాలి, మత పిచ్చిగాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. మత పిచ్చిగా అసలు నీకు పిచ్చిలేసిందో ఏమో కేసీఆర్ నాకు అర్థమైతే లేదు. అంత తిస తిస చేస్తున్నాం, అంతని జిల్లా అంటావు, 266 గ్రామాలు అంటావు, హెలికాప్టర్ల తిరుగుతో కింద ట్రాఫిక్ జామ్ అవుతుంది వ్యవస్థ. దేశంలో రైతు సర్కారు రావాలి, తెలంగాణ లెక్క అన్నట్టు. తెలంగాణలో రైతు సర్కారు వచ్చిందట, దేశంలో రావన్నట. నేను చెప్తున్నాగా పుట్టుకున్న దేశకి ఏ చూస్తాడు వెళ్ళే ఆటంకాలు పోతాడు. ఏడాడు ఖాళీ ఉన్నాయా భూములు, ఏడా ఖాళీ ఉన్నాయి, ఎట్లా ముంచొచ్చురా జనాన్ని, ఇదంతా చేస్తాడు. ఇప్పుడు ధరణిలో మొత్తం వచ్చేసే డాటా అంతా. మోడీ గోల్మాల్ ప్రధాని ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. గుజరాత్ మోడల్ ఇగో మోడీ ఏం అబద్ధాలు చెప్తుండో తెలియదు, కానీ నీ కేసీఆర్ అబద్ధాలే చచ్చిపోతాయి నువ్వు చెప్తే. గురిపెట్టుకుని సార్ రూపాయిని పతనం చేసి దేశ ప్రతిష్టను దిగదార్చారు. పింఛన్లు ఇస్తే రైతులకు మేలు చేస్తే ఉచితాలంటారా? పింఛన్లు ఇస్తే రైతులకు రుణమాఫీ చేయంగా ఇవ్వడం వద్దానడా? రైతులకు ఉచిత ఎరువులు ఇయ్యంగా ఇవ్వడం వద్దానడా? నిన్న కౌంటర్ ఎన్కౌంటర్లు ఉంటాయి చూడు. ఇక 12 లక్షల కోట్లను ఎన్పిఐ పేరిట కార్పొరేట్లకు దోచిపెడతారా? సీఎం కేసీఆర్ ధ్వజం. ఇది ఒక్కటైతే కరెక్టే. ఎన్పిఐలు ఎవడైతే బ్యాంకుల తాన లోన్లు తీసుకొని ఎగ్గొట్టినో వాళ్ళ రుణాలు మాఫీ చేసి, ఇది దుర్మార్గం. ఇది రైతుల రుణాలు మాత్రం డబుల్ డబుల్ వసూలు చేస్తున్నారు. పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, సభా ప్రాంగణంలో వర్షం, 15 నిమిషాలే ప్రసంగం. కాళేశ్వరం ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ నేతల ముందస్తు అరెస్టు, సభలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కావడం లేదనే 15 నుంచి అసెంబ్లీ, 3న రాష్ట్ర మంత్రివర్గ భేటీ అంటూ ఇక అన్ని కలిపి రాసుకొచ్చిన. అయితే అసలు విషయం ఏంటంటే మాట్లాడు, రికార్డు చేయి. అయితే నిన్న కేసీఆర్ ప్రసంగం ఎట్లా స్టార్ట్ చేసినంటే, నేను చాలాసార్లు ఇటాట వచ్చిపోయేటప్పుడు ఆడ గోదావరి నదిలో పైసలు వేసిపోతుంటే ఇక్కడ జెండా ఎగిరేస్తుంటాను. ఆ టాపిక్ తక్కువ కట్ చేసాను. గోదావరి అంటే మళ్ళీ కాళేశ్వరం యాదకొస్తుంది. అప్పుడేమో గోదావరిలో రూపాయి బిల్లు వేసి మొక్కిపోతుండే, ఇప్పుడు 100 కోట్లు వేసి మొక్కిండు కథ. అంటే అజే రేపు బీహార్కు సీఎం కేసీఆర్ అంటే పుట్టింటికి పోతున్నానట్టు. అంటే జన్మస్థానం జన్మస్థానం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్తో కలిసి ఆ గల్వాన్ అమరుల కుటుంబాలకు, అయ్యా నితీష్ కుమార్ గారు ఇక్కడ పోయి హేమంత్ సోరెన్ను కలిసిండు సర్కార్ ఆగమైంది, అక్కడ పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ను కలిసిండు వాళ్ళ మంత్రి మీద రైట్స్ అయినాయి, ఈడ పోయి ఉద్ధవ్ థాక్రేను కలిస్తే ఆయన పదవి, ఈడ పోయి కుమారస్వామిని కలిస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠం దిగిండు. మరి జాగ్రత్త సుమి, మన కాక ఏడు అడుగు పెడితే ఆడ బస్ మీ పటలం ఉంటుంది. మరి ఎందుకు ఈయననే అడుగు ఉంటాడు వస్తా కలుస్తా అని, ప్లీజ్ వస్తా అంటే. సికింద్రాబాద్ టింబర్ డిపో ఇంకా వీళ్ళు ఏం చెప్పుకుంటారు ఇకేనా? కేసీఆర్ ఢిల్లీలో ఉత్తగునుడు అనుకుంటున్నావా? బీహార్ లో బీజేపీ ప్రభుత్వాన్ని వడగొచ్చిండు కేసీఆర్ అని చెప్పారు. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మందికి ఎక్స్గ్రేషియా,
బీజేపీ ఇతర పార్టీల ఐక్యత సమన్వయంపై చర్చనట. ఈయన భలే చర్చ చేస్తాడు. కేసీఆర్ పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్ తెలియదా? తెలియదా. ప్రాణాలు తీసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్, శస్త్రచికిత్స అనంతరం ముగ్గురు మహిళల మృతి, మరొకరి ఆరోగ్యం అత్యంత విషమం. ఇబ్రహీంపట్నంలో 25న 34 మందికి సర్జరీ, 12 మందికి అస్వస్థత, పలు ఆసుపత్రుల్లో చేరిక. 2 రోజుల్లో 3 మహిళలు కన్నుమూత, 4లో తీవ్ర గ్యాస్ట్రో ఎంటిసైటిస్ అంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. శస్త్రచికిత్సలో లోపమా ఇన్ఫెక్షనా అనే విచారణ. 2 కుటుంబాలకు 5 లక్షల పరిహారం. మృతుల బంధువులు, రాజకీయ పార్టీల ఆందోళన. ఇది మన తార కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పోతే నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ తెచ్చిండు. మళ్ళీ నేను ఓను అవ్వో సర్కారు బడికి అంతా కట్ చేసిండు. ఈయన ఇదే పరిపాలన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. సేమ్ ఇదే నమూనా. ఇప్పుడు ప్రాణాలను కాపాడే విషయం కూడా కాదు, జస్ట్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సంపేసిరు పాపం. దీపావళికి 5G తొలుత మెట్రో కీలక నగరాల్లో సేవలు సురు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్త విస్తరణ. 5G నెట్వర్క్ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడులు. గూగుల్తో కలిసి 5G ఫోన్ అభివృద్ధి. HUL అదాని విల్మర్ ITC కి పోటీగా ఈ ఏడాదే FMCG రంగంలోకి ప్రవేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM లో చైర్మన్ ముఖేష్. కుమార్తె ఈషా అంబానీకి రిటైల్, కుమారుడు అనంత్కు ఆయిల్ టు కెమికల్ ఓటీసీ పగ్గాలప్ప చెప్తా ఉన్నారట. ఇది ఇట్లుంటే విజయ పాల సేకరణ ధర పెంపు. లీటర్ గేదె పాలకు 49.40 రూపాయలు, ఆవు పాలకు 38.75 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం. ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి తలసాంచీనని అంటుంది. తలసాంచీనన్న గిరి పెంచగలను. అయితే NSR పాలని ఉంటాయి, NSR డైరీ అని. ఓ అది విషం ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ కూడా కనిపిస్తుంది. NSR డైరీ అని ఉంటుంది. ఎవరు ఒకసారి మాట్లాడు. ఈ ఇగో చచ్చిపోయిన ఆయన ఏ పిల్లగాడు ఉన్నాడుగా అలా నాయన ఫీజులు అంటే చెల్లించమని చెప్పేసి బలవంతం చేసి తర్వాత అక్కడ సర్టిఫికెట్ లేకపోతే ఆ విద్యార్థి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ నాన్న మాట్లాడుతుంది. చెప్పండి చెప్పండి. ఏమైంది ఏమైంది ఏం జరిగింది? సార్ మన అబ్బాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ శ్రీ గాయత్రిలో హైదరాబాద్లో జాయిన్ చేసాం సార్. శ్రీ గాయత్రి ఆదిపట్ల. ఆదిపట్ల గుంగూరు. చేసిన తర్వాత ఇంటర్ మేము కోసం మొన్న వేణం సార్. మొన్న ఎంసెట్ రాసింది అబ్బాయి. కౌన్సిలింగ్ ఈ పేపర్లు అవసరం టీసీ అది కావాలని చెప్పి పోయిన సార్. అప్పుడు లాక్డౌన్ లో ఇంటర్ అయిపోయింది సార్ మనది. ఏం అయ్యారు ఏంటంటే మన నారాయణ చైతన్యలో లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకున్నాం సార్ ఇంజనీరింగ్. ఎంసెట్ అవసరం పడుతుంది ఇప్పుడు టీసీ అని చెప్పి నన్ను కోరుకుని వెళ్ళి అబ్బాయి హైదరాబాద్ వేణం సార్. ఓకే. డబ్బులు కట్టా సార్ అని చెప్పి 40,000 తీసుకుపోయితే ఇప్పుడు డబ్బులు కట్టినా గానీ వెళ్ళిన తర్వాత వస్తాయి సర్టిఫికెట్. ఎందుకట్లా? ప్రిన్సిపల్ ప్రసాద్ మరి వాళ్ళిద్దరు ఉన్నారా సార్? ఓకే. దండం పెట్టిన సార్ కాళ్ళ మీద పడ్డారు 2 రోజులు అక్కడిని వెయిట్ చేసుకుంటూ దొరికినా గానీ సర్టిఫికెట్ దొరకాయి. కావాలి నేల అంటే నా కొడుకు జీవితం వేస్ట్ అవుతుంది సార్. అబ్బాయిని ఇంత దూరం వేసాను నేను, పల్లెటూరు మనిషిని నేను, గరిపొల్ల నుంచి డబ్బులు కూడా తీసుకొచ్చిన సార్ నేను కడతా. డబ్బులు ఇస్తే డబ్బులు మన మనీ మనకు వాపస్ ఇచ్చేసి నీకంతా ఓపిక ఉంటేనేమో ఇంకా ఉండలేదాక. అయినా ఉపవాసం ఇప్పుడు సార్ అక్కడ బస్ స్టాండ్ పక్క పంట వండుకుంటూ అక్కడ 3 రోజులు ఎక్కడికి ఇవ్వలే. ఓకే. డాడీ ఏం చేయాలంటే నాన్న సార్ చదువు లేకపోతే ఏం మనం ఏదైనా వ్యవసాయం మనం ఏదో చేసుకుని బతుకుతాం. కాయ పెట్ట అది డివాన్ పెట్టు సార్లు వాళ్ళంతో నన్ను నేను చెప్పిస్తా మళ్ళా సరే డాడీ అన్నాడు. మమ్మల్ని అందరి పనికి పంపించేసిండు. ఇంటికొచ్చి ఈ పని చేసి ఆడికి గడి మంద ఆగి మళ్ళీ నాకు 12 గంటలకు ఫోన్ చేసింది సార్. మా కోర్ట్ ఫోన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆడికి వెళ్ళి కర్నాలు తీసుకెళ్ళా సార్. కర్నాలు తీసుకెళ్ళి చికిత్స ఉంటే 4 లక్షల రూపాయలైనా నాకు బతకలేదు సార్. చూడు ఇది పరిస్థితి. పెద్ద కొడుకు మాత్రం బతకలేదు సార్. వాళ్ళని మాత్రం మీరు ఏం చేస్తారో మీకు
మీరు కంప్లైంట్ చేసిరా? అవును సార్. పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ లో? మా ఎస్ఐకి చెప్పినా ఇప్పుడు సిఐ అప్పుడు లక్షపేట ఓకే ఓకే ఫాలో అప్ చేయాలి. థ్యాంక్ యూ. ఎన్ఎస్ఆర్ డైరీ అని ఉంటుంది వరంగల్ కరీంనగర్ ఎన్ఎస్ఆర్ అని ఒక పాల పుట్టుకున్నది పొరపాటున కూడా కొనకురా పాల ప్యాకెట్. ఎందుకంటే విషం అది. అసలు ఆడ పాలే లేవు. బర్రె నుంచి పాలు వెండేది లేదు. బర్రె నుంచి ఆవి నుంచి పాలు వెండేది లేదు. డైరెక్ట్ వాడే తయారు చేస్తాడు. ఇంత యూరియా ఇంత అది ఎన్ఎస్ఆర్ డైరీ అని ఒక పాల ప్యాకెట్ ఇట్లుంటుంది. తస్మా జాగ్రత్త, అవి కల్తీ పాలు. ఎన్ఎస్ఆర్ డైరీ అని ఉంటుంది. ఈ ఎన్ఎస్ఆర్ డైరీ అనేది కల్తీ పాలు. ఇగో ఈయననే ప్రదాత, ఎన్ఎస్ఆర్ ప్రదాత ఆయననే. ఇక అంతా కల్తీ పాలు తయారైతే ఉంటే ఇగో ఇంకా చూడ్రి ప్రాణాలు తీస్తున్న కల్తీ పాలు. ఎన్ఎస్ఆర్ డైరీ లైసెన్స్ రద్దు. లైసెన్స్ రద్దు అయిన తర్వాత కేసీఆర్ చుట్టాం కదా, మళ్ళీ ఇచ్చిండు లైసెన్స్. ఇగో ఎన్ఎస్ఆర్ డైరీ డైరీ ఫామ్ లో సోదాలు. ఎట్టి పరిస్థితిలో ఎన్ఎస్ఆర్ పాలు మీ పిల్లలకు తాపకండి, విషం దాపినట్టే లెక్క. ఎన్ఎస్ఆర్ డైరీ ఈ పాల ప్యాకెట్లు వచ్చినాయి కదా. ఇక శ్రీశైలం సాగర్ కు మళ్ళీ వరద. శ్రీశైలానికి 3.88 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, సాగర్ కు 4 లక్షల క్యూసెక్లు. ఇక నగర మహిళల్లో మాతృత్వం 3 పదులు దాటాకే. కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రసవిస్తున్న వారిలో 50% మంది మహిళలు 30 దాటిన వారి. గ్రామీణ ప్రాంతాల్లో 25 ఏళ్లలోపే 2 పిల్లలు. దశాబ్దం కిందట టీనేజీ ప్రెగ్నెన్సీలే ఎక్కువ, ఆలస్యంగా గర్భం దాల్చడం తక్కువగా ఉండేది. ఇప్పుడు అది రివర్స్ అయిందని చెప్పి గైనకాలజిస్టులు చెప్తా ఉంటారు. ఆలస్యంగా పిల్లలు అంటే పెళ్లిలే ఆలస్యంగా చేస్తున్నాయి. ఒకప్పుడు 10 అయిపోయిన చేయాలరా పెళ్లి, పెద్దగా అయిపోయారా, పెద్దగా అయిపోయారు, 10వ తరగతి అయిపోతుంది ఇప్పుడు లేదు. సిబిఐ ఈడీ అధికారులపై మేము కేసులు పెడతాం. పార్థా చటర్జీని అరెస్ట్ చేసి ఇప్పటిదాకా మీరు తేల్చింది ఏమిటి? కేంద్ర సంస్థలు నల్లధనంతో ప్రభుత్వాలను కూలుస్తున్నారు. బీజేపీకి విదేశాల నుంచి హవాలా మార్గంలో 1000 కోట్లు వస్తున్నాయి. కేంద్రంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం. బలవంతంగా బయటకు కాంగ్రెస్ ను వీడాలనుకోలేదు. రాహుల్ది అపరిపక్వ నాయకత్వం. ప్రధానిని దొంగ అనాలని ఆదేశించారు. మేమిచ్చిన ఒక్క సలహాను తీసుకోలేదు. తట్టుకోలేకనే లేక నిద్రలేని రాత్రులు గడిపా. రాహుల్ చేయాల్సింది కాంగ్రెస్ జోడో యాత్ర. పివి భౌతిక కాయాన్ని కూడా అవమానించారు. మరో 40 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటూ ఆజాద్ చేసిండు. ఇక్కడ బీజేపీలో చేరే ప్రసక్తి లేదని వెల్లడి. ప్రధాని మోడీపై ప్రశంసలు అంటూ ఇక్కడ దొంగది కాదు వడ్లకి రాదు జాడా. ఈ బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటే దీనికి దీని అర్థమైంది అన్నట్టు. మోడీ మంచోడు కానీ మోడీతో సోపతి మాట. రాజుగారి పెద్ద భార్య మంచిది, చిన్న భార్య చెడ్డది అన్నట్టుగా. ఈడీ మీటర్లు అందుకే కేసీఆర్ గజ గజ. ఆయన అంతర్జాతీయ కేడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఎందుకు ఖండించలేదు? రైతు సంఘాల నేతల సమావేశానికి రాష్ట్రంలోని రైతు సంఘాలను ఎందుకు పిలువలేదు? సీఎం పాదయాత్ర చేస్తే నేను బంద్ చేస్తా అని చెప్పి బండి సంజయ్ అంటాడు. సీఎం పాదయాత్ర చేస్తే పాదయాత్రకు బయలుదేరి ప్రగతి భవన్ నుంచి పంజగుట్ట చివరస్తక వారికి వచ్చే వరకు అంగిరాగి విక్కపోతారు జనం. ఈ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు.